హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ తోటకు వచ్చినామండి. అది ఏంటి అంటే శ్రీగంధం తోట. అది ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చుకోవడం జరిగింది. మీకు అవన్నీ చూపిస్తా. ఎందుకు అంత చూడండి, కనిపిస్తున్నాయి సీసీ కెమెరాస్ అమర్చుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ తోటలో ఏమేమి చెట్లు పెట్టిండు అండి, మీకు ఒకసారి చూపిద్దామని తోటలోకి వచ్చిన. తను లేడు, అసలు ఫోన్ చేసి వద్దాం అనుకున్నా కానీ తను లేడు. కాకపోతే ఏదో పేరెంట్స్ మీటింగ్ ఉందని, బేసిక్గా అతను టీచరు, పేరెంట్స్ మీటింగ్ ఉందన్నారు. సరే, ఎట్లాగ వచ్చినాం కదా అని కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మళ్ళీ ఒకరోజు అతను వచ్చినాక పూర్తి డీటెయిల్గా అసలు ఈ శ్రీగంధం తోటకి ఎందుకు పోయింది, ఎందుకు అంటే అది లాంగ్ క్రాపు. దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత నుంచే క్రాప్ చేతికి వస్తుంది. అన్ని సంవత్సరాలు జీరో ఇన్కమ్ లేదు. ఎందుకు మరి అలాంటి స్టెప్ వేసిండు, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేదాన్ని అతన్నే అడిగి తెలుసుకుందాం తర్వాత ఈ వీడియోలో కాదు. అయితే నాకు తెలిసింది ఏంటి అంటే, ఇది కొన్ని కేజీకే లక్షల్లో ఉంటుందంట. అంటే ఒక్కొక్కసారి మార్కెట్ వాల్యూని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై మీదనే ఆధారపడి ఉంటుంది. అతను పూర్తిగా సేంద్రియ వ్యవసాయమే చేస్తానండి. అందులో NMK1 గోల్డ్, సీతాఫల్, ఇంకా ఇంకేమిటి, ఒక మామిడి చెట్లు అట్లా చెట్లు, హైడెన్సిటీలో ఇంకేమి చాలా మొక్కలు పెట్టిండు. వాటి ఏంటి అంటే మీకు చూపిస్తా. మళ్ళీ ఒకసారి అతను వచ్చినాక అతని మాటల్లోనే అన్నీ తెలుసుకుందాం. ఒకసారి మీకు ఈ తోటలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపిస్తా. ఇప్పుడు ఒకసారి ఇంకొకటి మీకు చూపించాల్సింది ఏంటి అంటే, బ్యాక్ క్యామెరా చేస్తున్నా. ఇందులో వేస్ట్ డీకంపోజర్ దాదాపు ఒక 1000 లీటర్ల ట్యాంక్ అనుకుంటా. చూద్దాం ఓపెన్ చేసి. కొంచెమే ఉంది, ఇంకా రెడీ కానట్టుంది. కొంచెమే ఉంది, ఇంకైనా రెడీ చేయాలంటే ఇచ్చినట్టున్నాడు తోటకి. ఓకే, అది రెడీ చేసినాక వచ్చి మీకు అన్నీ చూపిస్తా. ఓకే, శ్రీగంధం తోటకు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాడు. ఓకే, బాయి నిండు కుండలా ఉంది అలా బాయి చూడండి. చూద్దాం ఒకసారి అలా తోటలో ఏమేమి ఉందనేది కొంచెం వరకు నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే చూడండి, ఇది శ్రీగంధం మొక్క. ఇది ఏం మొక్క అంటారు, సర్వీ చెట్టు అంటారా, ఇట్లా తెలియదు. ఓకే, అయ్యో వేప మొక్క, మామిడి చెట్టు, ఇది శ్రీగంధం. చూసారా, సీతాఫల్, హైడెన్సిటీ, అసలు ఒక అడవిలోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. ఇది ఉన్నది మళ్ళీ మెయిన్ కరీంనగర్ పట్టణంలోనే, కరీంనగర్ సిటీలో ఉంది. చూడండి చాలా బాగుంది. ప్రకృతి ప్రేమికులకైతే ఇది ఒక స్వర్గధామం లెక్కని. ఇక్కడికి వచ్చినామంటే అసలు ఆకలేదు, ఎందుకంటే అంత బాగుంది. సీతాఫల్ కాయలు చూడండి, కాయలు వేసినాయి, పండే మన దొరుకుద్దా. వేప చెట్టు అన్నీ చూపించే. ఇక్కడ సీతాఫల్ చెట్టు ఇది కట్ చేసారు, ఎందుకు అంటే అంతకుముందు ఇక్కడ మోసపోయిండు అతను. ఇక్కడ లోకల్ మార్కెట్లో సీతాఫల్ మొక్కలు తీసుకున్నాడు, NMK1 గోల్డ్ అని ఇచ్చిర్రు. కాకపోతే అది కాదు, అంత అది వెరైటీకి వస్తుంది కాయ. దాని వల్ల అది చెట్టు బాగా పెరిగింది. మళ్ళీ మేమే ఒకసారి మహారాష్ట్రకు పోయి ఈ NMK1 గోల్డ్ అసలు ఎక్కడ అంటే మెయిన్ సెంటర్లో ఎక్కడ అక్కడికి పోయి తీసుకురావడం జరిగింది. ఇక అవి పెట్టినాక ఈ చెట్టు ఎదగనిస్తలేదు దాన్ని. ఈ చిన్న చది కట్ చేసి అందుకే కాదు, అది కట్ చేసి ఇగో ఇది NMK1 గోల్డ్ చిన్న మొక్క, అందుకే ఇది పెట్టిండు.
ఓకే పక్కకే ఇది సర్వీస్ ఎట్టే అనుకుంటా, పర్ఫెక్ట్గా తెలీదు తిటకండి, అదే అనుకుంటున్నా. శ్రీగంధం ఇది చెట్టు ఒకటి. ఓకే అతను వచ్చినాక పూర్తి వీడియో తీసు ఆయనతో ఒక ఇంటర్వ్యూ లెక్క చూపిద్దాం. దీనివల్ల ఎంత లాభం ఉంది, రైతులు పెట్టుకోవచ్చా, ఎన్ని సంవత్సరాల క్రాప్ అనేది దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల క్రాప్ వస్తుంది ఈల్డింగ్ అనేది మనం తీసుకునేది. అంటే ఇంకా ఏమున్నాయి చూపించాల్సినవి, ఇందులో గడ్డి కూడా మన గడ్డి మందు కూడా కొట్టాడు, గడ్డి కట్ చేసుకుంటూ మల్చింగ్ లెక్క మొక్క మొదల్లోకి వేస్తాడు. ఇది ఆల్ఫాన్సో మామిడి, ఆల్ఫాన్సో మామిడి చెట్టు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల నేను కొంచెం మంచి వీడియోలు చేయగలుగుతా, దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఉంటా, బాయ్.